డొనెట్స్క్, లుహాన్స్కి, జపోరిజియా, కెర్సన్ ఈ నాలుగు ప్రాంతాలని మొదట ఆక్రమించుకున్న రష్యా ఆ తర్వాత బాక్ముత్ని స్వాధీనం చేసుకుంది. ఈ నాలుగు ప్రాంతాల్లో 70% సాధ్యమైంది. ఇప్పుడు మిగతా ప్రాంతాల్లోకి తన విస్తరణ కాంక్షని రగిలించుకుంటూ వెళ్తోంది. అక్కడ కొన్ని కొత్త ప్రాంతాలు దాని వశమవుతున్నాయి. ఉక్రెయిన్ పట్టు కోల్పోతుంది. రష్యా సెట్ ఇట్ క్యాప్చర్డ్ ఎ సెటిల్మెంట్ ఇన్ నార్త్ ఈస్టర్న్ ఉక్రెయిన్ వేర్ కియూ హ్యాస్ రిపోర్టెడ్ ఇంక్రీజ్డ్ అటాక్స్. రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ సెట్ దట్ ఇన్ ద ఏరియా ఆఫ్ కుప్యాన్స్క్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద కంప్లీటెడ్ అండ్ ప్రొఫెషనల్ యాక్షన్స్ ఆఫ్ ద మిలిటరీ యూనిట్స్ ఆఫ్ ద వెస్టర్న్ కమాండ్ ద సెటిల్మెంట్ ఆఫ్ నోవోసెల్విస్కీ వాజ్ లిబరేటెడ్. ఇట్ యాడెడ్ అఫెన్సివ్ ఆపరేషన్స్ అన్ ఏ బోర్డ్ ఫ్రంట్ ఇంప్రూవ్డ్ ద సిచ్యుయేషన్. ఇది టోటల్గా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా చెప్తుంటే, అక్కడ మేము ప్రతిఘటిస్తున్నామని చెప్పింది ఉక్రెయిన్. అంటే తను కోల్పోయాను ఉనికి అన్నది అది ఒప్పుకున్నట్టయింది. ప్రస్తుతం అయితే కొత్త ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న రికార్డు అవుతోంది ఇక్కడ.